subscribe to our channel and press the bell icon for the latest updates. Hi everyone, this live specifically endukochanante మా ఫ్రెండ్స్ చాలా మంది ఈ హైపర్ ఆది అనే అతను జబర్దస్త్లో వేస్తున్న సెటైర్లు స్పెసిఫికలీ నా మీద అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు ఎవరు డైరెక్ట్గా పేరు పెట్టరు, కాకపోతే కత్తి మహేష్ కాస్త కత్తి రమేష్ అవుతాడు, లేకపోతే సూత్ర రమేష్ అవుతాడు. దట్ ఈస్ ఫైన్. నిజానికి సెటైర్ను లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అనుకుంటాను. అంటే ఎవడో ఒకటికి మనం ఇంపార్టెంట్ కాకపోతే అక్కడ మన గురించి మాట్లాడకూడదు. ఎస్పెషలీ మనము ఇఫ్ వీఆర్ బికమింగ్ అ బట్ ఆఫ్ జోక్, పబ్లిక్ ఫోరంలో ఒక జోక్ మెటీరియల్ అవుతున్నాము అంటే ఏదో ఒకటి అచీవ్ చేశానని అనుకుంటాను. సో ఐఎమ్ నాట్ హర్ట్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. నిజానికి హైపర్ అది మంచి సెన్సిబిలిటీ ఉన్న కామిక్, స్టాండప్ కామెడియన్ అని అనుకుంటున్నాను. జోకులు బాగా రాస్తుంటాడు. ఈ మధ్యకాలంలో సినిమాలకు కూడా రాశాడు అని విన్నాను. అభినందనలు హైపర్ అదికి. కాకపోతే అతను అంటే నేను చూడను, అంటే నాకు జబర్దస్త్ అనే షో పెద్ద గొప్ప షో అని కానీ దాంట్లో పెద్ద గొప్ప కామెడీ ఉంటుందని కానీ నేను అనుకోను. ఎందుకంటే ఫర్ మీ మోస్ట్ ఆఫ్ దేర్ జోక్స్ ఆర్ బిలో ద బెల్ట్ జోక్స్. బ్యాడ్ టేస్టు, మనుషుల అపీరెన్స్ మీద, మనుషుల డ్రెస్సింగ్ల మీద కామెడీలు చేస్తూ దాన్ని అపహాస్య పాలవుతున్నటువంటి కామెడీని హాస్యం అనుకుంటే ఎంజాయ్ చేసే ఒక షో అని నేను అనుకుంటాను. ఆ షో మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు, దానికి అంత రేటింగ్స్ ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. బహుశా మన అందరి దిగజారుడుతనానికి అది ఒక ఉదాహరణ, స్టాండర్డ్ టెస్టిమనీ అని అనుకుంటాను. కాబట్టి ఐ డోంట్ వాచ్ దట్ షో. కానీ మా ఒక ఫ్రెండ్ లింకులు రెండు మూడు పంపిస్తే సరే ఓకే, జస్ట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ సమ్ ఫన్, నేను దాన్ని చూస్తూ వచ్చాను. దాంట్లో ఒక 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 సెంటెన్స్ ఇస్ వాట్ లైక్, ఇప్పుడు నా మీద జోక్లు వేయడం నాకు పెద్ద ఇష్యూ కాదు, కానీ ఏంటి ముందు పట్ట వెనక బట్ట వేసుకుని రివ్యూలు చెప్పలో క్వాలిఫికేషన్ కాదు రివ్యూలు చెప్పడానికి అనే టైప్లో ఏదో ఒక సెటైర్ ఒకటి వేశారు. దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ బ్యాడ్. అంటే ఎందుకంటే అవును నాకు పట్టు ఉంది, నాకు బట్ట ఉంది, ఈజ్ ఇట్ గోయింగ్ టు మేక్ మీ లెస్ క్వాలిఫైడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, లెస్ క్వాలిఫైడ్ యాజ్ అన్ క్రిటిక్? అందువలన జనాలకు నవ్వు వచ్చేస్తుందా? నేను నాకు బట్టతలు ఉంటే పొట్ట ఉంటే ఏంటిది? అంటే ఒక మనిషి, మనుషులు ఎలా ఉంటారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండడమే ఈ ప్రపంచం. సో కాస్త డీవియంట్గా ఉన్నంత మాత్రాన, కాస్త డిఫరెంట్గా ఉన్నంత మాత్రాన జోకర్లం అయిపోతామా? నాకు అది అర్థం కాని విషయం. ఒకరు పొడుగ్గా ఉండొచ్చు, ఒకరు పొట్టిగా ఉండొచ్చు, ఒకరు నల్లగా ఉండొచ్చు, ఇంకో తెల్లగా ఉండొచ్చు, ఇంకొకరికి నెత్తి ఉండొచ్చు, మాట్లాడలేకపోవచ్చు, నాలాగా బట్టతలు ఉండొచ్చు, లేకపోతే పొట్ట ఉండొచ్చు, పిల్లిగడ్డం అంట. దట్ ఈస్ మై స్టైల్. సో వాట్, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ మై బట్టతలో లేకపోతే నా పొట్ట, నాకు ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ దోస్ థింగ్స్. ఐఎమ్ హ్యాపీ ద వే ఐ యామ్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. నాకు వాటి వల్ల ఆత్మ న్యూనత లేదు. నాకేదో సెల్ఫ్ పిటియో, నేను లావుగున్నాను, పొట్టిగున్నాను అని ఫీల్ అయ్యే అంత చీప్ మెంటాలిటీ నాది కాదు. అదే చీప్ మెంటాలిటీ మీది కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బాడీ షేమింగ్ అనేది ఈజ్ ద చీపెస్ట్ ఫామ్ ఆఫ్ కామెడీ అని నా ఉద్దేశం. ఎదుటోడు నత్తి మీద చూసి జోకులు వేయడాలు, ఎదుటోడు నల్లగున్నాడని చెప్పి పదే పదే దెప్పి పొడవడాలు, లావుగుంటే సేమ పందిలాగా ఉన్నావు అనడాలు, ఇవి మీ షోల్లో నాకు కనపడుతున్న విషయాలు. మీ టేస్ట్ ఆఫ్ కామెడీ నేను అప్రిషియేట్ చేసే కామెడీ అయితే కాదు. అందుకనే నేను ఒకే ఒక మాట అందలుచుకున్నా, నేను ఒక ఫిల్మ్ క్రిటిక్ని, నేను ఒక ఫిల్మ్ యాక్టర్ని, నేను ఒక ఫిల్మ్ యాక్టివిస్ట్ని. ఇప్పుడు నా గురించి నువ్వు జోకులు ఎన్న వేసుకో, నా పద్ధతి నీకు నచ్చలేదునో, లేకపోతే నేను పవన్ కళ్యాణ్ విమర్శించను, ఎందుకంటే యువర్ సెల్ఫ్ ప్రొఫెస్డ్ యువర్ పవన్ కళ్యాణ్ బిగ్ ఫ్యాన్ అని నాగబాబు గారు అక్కడ కూర్చొని నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతుంటారు నాకు, నేను చూసిన నాలుగైదు క్లిప్పింగ్లో అర్థం కాలేదు. సో ఇవన్నీ మీ మీ ఆనందానికి మీరు అది టాప్ రేటెడ్ షో అంటున్నారు, ఎంజాయ్ యువర్ స్పేస్. కాకపోతే ఒక్కటే నేను చెప్తున్నాను, నా ఒక్కటి గురించి మీరు అంటున్నారని కాదు. నేను నా ఐ కేర్ ఎ డామ్ అబౌట్ లైక్ వాట్ యూ కామెంట్ అబౌట్ మై లుక్స్. ఓకే, నా లుక్స్ ఇలాగే ఉంటాయి కాబట్టి నాకేమి ఇక్కడ ఇన్సెక్యూరిటీలు లేకపోతే ఇన్సిగ్నిఫికెంట్గా ఫీల్ అయిపోవడం లాంటి చీప్ విషయాలు అయితే నా దగ్గర లేవు. కాకపోతే నేను ఇన్ జనరల్ చెప్పాలనుకున్నది ఏంటంటే, మనుషుల్ని నేమింగ్ అండ్ షేమింగ్ మాట్లాడే తగ్గించేయాలి.
చేయకండి. దట్ ఇస్ నాట్ కాల్డ్ కామెడీ, దట్ ఇస్ కాల్డ్ చీప్ మెంటాలిటీ. అంటే మీలో ఉన్నటువంటి కుత్సితత్వాన్ని, చీప్ మెంటాలిటీని చూపిస్తోంది తప్ప ఏ విధంగానూ అది కామెడీ అయితే కాదు. అండ్ ఒకవేళ అది కామెడీ అని జనాలు ఎంజాయ్ చేస్తున్నారంటే జనాల టేస్ట్ని మీకు దిగజారుస్తున్నారని మాత్రమే అర్థమవుతుంది. అంటే జనాలు కూడా ఇంత చీప్ కామెడీని ఎంజాయ్ చేస్తున్నారంటే ఒక యాజ్ అ కలెక్టివ్, ఒక సొసైటీగా మనం ఎక్కడో దిగజారిపోతున్నాము, మనుషుల్ని మనం గౌరవించలేకపోతున్నాము, మనుషుల్ని మనుషులుగా గుర్తించలేకపోతున్నాము. ఏ నల్లగుంటే మనిషి కాదా, పొట్టికుంటే మనిషి కాదా, పట్టుంటే మనిషి కాదా, బట్టతలుంటే మనిషి కాదా, ఏంటి ఏమనుకుంటున్నారు మీరు అసలు? సో ఈ నేమింగ్ అండ్ షేమింగు, బాడీ షేమింగు అనేవి తగ్గించేయండి. దట్స్ గోయింగ్ టు బి అప్రిషియబుల్. ఇది చాలా చీప్గా అనిపిస్తుంది, దాన్ని కామెడీ అని అయితే అనరు. సో ప్లీజ్, నేను నా అదొక్కటే అబ్జెక్షన్, నా మీద ఎన్న జోకులను వేసుకో. నిజానికి నేను లైమ్ లైట్లో ఉండాలనే కోరిక నాకు లేదు, కానీ బహుశా మీరు ఒక ఈసారి 4 సార్లు 5 సార్లు నా గురించి షోలో ఇలాంటి స్కిట్లు ఏవో జరిగాయంట, యువర్ ఓన్లీ మేకింగ్ మీ పాపులర్. అదర్వైజ్ ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. ఆ పాపులారిటీ నేను చేసుకోవాలని నాకు తెలియదు, కానీ నా పేరు మాత్రం మీరు చాలా పాపులర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హైపరాధి గారు. బహుశా మీ కక్ష, మీ కసి ఇలాగే తీర్చుకోవాలని మీరు అనుకుంటూ ఉంటే ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఐ కెన్ ఓన్లీ పిటి బై లుకింగ్ అట్ యూ అండ్ యువర్ కామెడీ. నిజానికి మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు అని ఫ్రెండ్ సర్కిల్ చాలాసార్లు నాకు చెప్పేవాళ్ళు, కానీ నేను చూసిన 4-5 బిట్లు అయితే నాకు పెద్ద అప్రిషియేట్ చేయాలని అనిపించలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ లో లయింగ్, బిలో ద బెల్లీ కైండ్ ఆఫ్ కామెడీ. ఎవరినో ఇన్సల్ట్ చేసి, అంటే దారిలో పోతుంటే ఎవరో అరటి తొక్క మీద పడి కింద పడిపోతే దాన్ని చూసి నవ్వుకునే సాడిజానికి సంబంధించిన జోకులే తప్ప నాకు పెద్ద జంజాల లాంటి గొప్ప టైమింగ్ ఉన్న కామెడీ అయితే నాకు మీరు కనపడలేదు. ఐ కెన్ ఓన్లీ పిటీ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నేను నా రిక్వెస్ట్ ఒకటే, నన్ను పట్టుందో పట్టుందో ఇది కాదు నా క్వాలిఫికేషన్. నేను క్రిటిక్ని, క్రిటిక్ అవ్వడానికి అది క్వాలిఫికేషన్ కాదు, క్రిటిక్ అవ్వకపోవడానికి అది క్వాలిఫికేషన్ కాదు. కాబట్టి బాడీ షేమింగ్ అనేది మీరు మానేస్తే మంచిది. అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఆన్ ఎనీబడి, నాట్ జస్ట్ మీ బట్ ఎనీబడి. సో మోహన్ కుమార్ రాయల్ గారు, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉందండి, ఒపీనియన్ చెప్పే హక్కు ఉంది. మీరు పొట్టుకున్నారు, మీకు 6 వేళ్ళు ఉన్నాయి, లేకపోతే మీకు ఇంకోటి ఎక్కువ ఉంది అని అనడం కాదు ప్రజాస్వామ్యం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పుకునే హక్కు ఉంది తప్ప ఎదుటివాడి బాడీ షేమింగ్ చేసే హక్కు అయితే ఎవరికీ లేదు. అండ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ఎ గుడ్ టేస్ట్. సో అతను హక్కుల గురించి మాట్లాడకండి, ఇట్ ఇస్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టేస్ట్. అది కూడా మనుషుల్ని తక్కువ చేసి చూడడం అనేది ఎప్పుడు మంచిది కాదు. జస్ట్ బికాజ్ ఆఫ్ కలరో, లేకపోతే సైజో, బిల్టో, లేకపోతే నోరు పెద్దగుందో, ముక్కు పెద్దగుందో, పెదాలు పెద్దగున్నాయో అని చెప్పడం సంస్కారవంతం అయితే కాదు. మీరు సంస్కారవంతులా కాదా అనేది నా క్వశ్చన్. ఓకే, యా స్టీఫెన్ హాకింగ్ కూడా వీల్ చైర్లో ఉంటాడు కాబట్టి కామెడీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అఫ్ కోర్స్, అంటే మనం యాజ్ అ సొసైటీ వాట్ వీఆర్ సపోర్టింగ్ అనేది అని ఆలోచించాలండి. యాజ్ అ చైల్డ్ ఐ హావ్ సీన్ వన్ ఆఫ్ మై టీచర్ మా స్కూల్లో, ప్రతి క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లాడికి ఒక పేరు పెట్టేవాడు. చీముడు ముక్కోడు, లావు నడ్డోడు, కుంటోడు, లేకపోతే లావు పెదాలోడు, బండముక్కోడు అని. అంటే ఇవన్నీ కూడా ఒక ఆత్మ న్యూనతకు గురి చేస్తారు పిల్లల్ని. అండ్ ఇప్పుడు అవేమి పెద్ద విషయాలు కావు, వాటి వల్ల తక్కువ చేయాల్సిన విషయం కాదు కదా. సో దట్ ఈస్ వాట్ మై కన్సర్న్ ఇస్. యాజ్ అ సొసైటీ బాడీ షేమింగ్ మొదలెడితే హూ ఈస్ పర్ఫెక్ట్ అండి ఇన్ దిస్ వరల్డ్? టెల్మీ 1 పర్సన్ హూ ఈస్ పర్ఫెక్ట్. మిస్ ఇండియాలో, మిస్ వరల్డ్ కూడా పర్ఫెక్షన్లో వెతకడం మొదలెడితే ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి మనుషుల్లో. సో వాటి ద్వారా మీరు మనుషుల్ని జడ్జ్ చేస్తారా? వాటి ద్వారా మనుషుల్ని మీరు కించపరుస్తారా? మీరు తగ్గిస్తారా? సో దట్స్ ప్రిసైజ్లీ ఈజ్ మై పాయింట్. నాట్ బికాస్ దే కాల్డ్ మీ లైక్ ఐ కేర్ డామ్, బట్ కాకపోతే ఆ ట్రెండ్ నేను ఖచ్చితంగా నిరసిస్తాను. అండ్ ఐ డోంట్ సపోర్ట్ దాట్, అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు సపోర్ట్ దాట్. యా రాజేంద్ర శ్వేత గారు, ఎస్ అండి, నేను సినిమా గురించి మాట్లాడుతాను అంతే తప్ప సినిమాలో వ్యక్తులు వాళ్ళకి బండముక్కు ఉంది, పెద్ద నోరు ఉందని మాట్లాడను కదా. సో దెర్ ఈస్ సర్టన్ డెకరమ్ ఫర్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్, బీ ఇట్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఆర్ బీ ఇట్ ఇన్ ప్రైవేట్ డొమైన్. సో లెట్ అస్ హ్యావ్ సర్టన్ ఎథిక్స్, లెట్ అస్ హ్యావ్ సర్టన్ ప్రిన్సిపల్స్.
లెట్ అస్ హ్యావ్ సర్టన్ ఎటిక్విటీస్ ఆఫ్ సొసైటీ అదే నేను అంటున్నాను. సో ఐఎమ్ ఎసెన్షియల్లీ టాకింగ్ అబౌట్ లైక్ ఈ బాడీ షేమింగ్ ఈజ్ నాట్ ఎ కామెడీ. అండ్ ఆ టైంలో ఐ ఫెల్ట్ లైక్ ఈజ్ దిస్ కామెడీ, ఓ నా మీద సెటైర్ వేస్తే నేను పట్టించుకోనండి, కాకపోతే నా బాడీ ఎలా ఉంటే వాళ్ళకేంటి, నేను లావుకుంటే ఏం తక్కువ మనిషిని అయిపోయానా, నా బట్టలు ఉండేసరికి నేను మనిషిని కాకుండా పోయానా, దట్ ఈస్ మై పాయింట్, అంత గురించి ఇంకేం లేదు. Yeah, I mean, see, this calls for a defamation, and see, obviously, you can't make fun of me the way I look at. నేను ఎలా ఉన్నానో దానికి ఇట్ ఈస్ ష్యూర్లీ లైక్ ఇట్ అనాయిస్ మీ అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ టు హర్ట్ టు హ్యాపన్ టు ఎనీ వన్ బికాస్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. ఏ లక్ష్మణ్లకి పవన్ కళ్యాణ్ అనేవాడు పాలిటిక్స్ లోకి వద్దాం అనుకుంటున్నాడు అయ్యా, అతని విధానాలను ప్రశ్నించకూడదా, అతని రాజకీయ ధోరణిని ప్రశ్నించకూడదా, అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడో ప్రశ్నించకూడదా, ప్రశ్నిస్తే మీరు చంపేస్తారా కొట్టేస్తారా ఏంటయా, మీరు పిచ్చేమన్నా పట్టిందా మీకు, నాకు అర్థం కాదు. నేను పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేస్తే నాకు పట్టు ఉంది, నాకు బట్టతలు ఉంది అని పైపర్ అది షోల్లో మాట్లాడుతుంటే మీరు నవ్వుతూ ఎంజాయ్ చేస్తారా, హ్యావ్ సమ్ సెన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే సెన్స్లెస్ నాయాళ్ళు అనే అపోహను మీరు మళ్ళీ మళ్ళీ పెంచి చేయకండి. ఇట్ ఈజ్ కామెడీ, ఐ అండర్స్టాండ్, కానీ కామెడీలో ఒక లిమిటేషన్ ఉంటుందని చెప్తున్నాను నేను. యా సిద్ధార్థ్ గడ్డా గారు అవునండి, నేను జబర్దస్త్ కామెడీ నేను చూడండి, ఐ డోంట్ వాచ్ టెలివిజన్. ఫ్రెండ్స్ నాకు ఇది పంపిస్తూ ఉంటే లింక్స్, దీంట్లో ఇలా అన్నాడు దీంట్లో ఇలా అన్నాడు అంటుంటే ఐ హ్యాడ్ టు చెక్అవుట్ దోస్ లింక్స్. ఆ చెక్అవుట్ చేసిన దాంట్లో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ డి నాట్ అప్రిషియేట్, సో ఐ వాంటెడ్ టు మేక్ ఎ పాయింట్. ఏ కామన్ మ్యాన్ వంశీరెడ్డి, హిందుత్వం గురించి విమర్శించే హక్కు నాకు కాకుండా నీకుందానయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు, నేను హిందువునే, ఏ హిందువుల్లో ఉగ్రవాదులు లేరా అని అడిగాను, అదేంటి తప్పు, నాకు నేను కూడా హిందువునే, నా బావ మనోభావాలు హర్ట్ అవ్వట్లేదు కదా, నేను కమల్ హాసన్ సపోర్ట్ చేస్తూ అదే అన్నాను, ఎస్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇస్ హిందూ టెర్రరిజం, హిందుత్వ టెర్రరిజం, బీజేపీ టెర్రరిజం, ఆర్ఎస్ఎస్ టెర్రరిజం, విహెచ్పి టెర్రరిజం, అది నేను చూస్తున్నాను నాకు తెలుసు, కాబట్టి దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదా, ప్రజాస్వామ్యం అండి ఇది, ఏం మాడుతున్నారు మీరు అసలు. యా రవికుమార్ గారు అదేనండి, అంటే సంస్కారం లేని మాటల్ని వాటిని పంచులు అనేసుకుని వాళ్ళు చేస్తుంటే వాటిని చూసి మనం ఆనందించడం కూడా తప్పే అనే నా భావన. కాస్త కాన్షియస్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు ఈ షో చూడటం మానేసుకుంటే బెటర్ అని. యా రాంబాబు ధనశెట్టి గారు కరెక్ట్ చెప్పారండి, సి బాడీ ఈజ్ వాట్ మేక్స్ అస్ వాట్ వీఆర్ అంటాను నేను. ప్రతి మనిషి యూనిక్నెస్ ఎక్కడి నుంచి వస్తుందండి, ద వే వీ అపియర్ వుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ ఇండివిజువల్. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వేరే వేరే రకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక అస్తిత్వం ఉంది, వాళ్ళకంటూ ఒక గౌరవం ఉంది. మీరు ఆ వాటిని కించపరుస్తూ ఈ మనిషికి ఇలా ఉంది, ఈ మనిషికి ఇలా ఉందని దాన్ని జోకులు అనుకుని దాన్ని కామెడీ చేస్తున్నారంటే నాకు అర్థం కాదు. ఈజ్ దాట్ కామెడీ? ఇఫ్ దట్ ఈస్ కామెడీ, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ కామెడీ. అజయ్ కుమార్ గారు, నా సినిమాకి రివ్యూ మీరు ఖచ్చితంగా రాయండి, 14th రిలీజ్ అవుతుంది, చాలా థియేటర్లో ఉంటుంది, ప్లీజ్ రైట్ అ రివ్యూ. తన్వీర్ మ్యాక్స్వెల్, ఐ డి నాట్ రీడ్ యువర్ క్వశ్చన్, సో కెన్ యూ ఆస్క్ అగైన్ ప్లీజ్. బాబు దావూద్, పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు నేను ఎవడో ఎవరికి తెలియదని చెప్పావు, ఓకే మీరెవరో మీకు తెలుసా పోనీ, సో ఈ ప్రశ్నలు అడగండి, ఎందుకంటే నువ్వెవడో నాకు తెలియదు కదా. సో ఎవడు ఎవడికి తెలుసు, ఎవడు ఎంత పాపులర్ అయ్యాడు అనేది కాదు ఇష్యూ. పవన్ కళ్యాణ్ అనే అతను ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు అయ్యా, అతను పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు యాక్టర్ గారు ప్రశ్నిస్తాము, ఇప్పుడు వచ్చి నేను ప్రశ్నిస్తానంటే కూడా ప్రశ్నిస్తాము. స్టార్ట్ డీలింగ్ విత్ దట్ యాజ్ అ రియాలిటీ. కమల్ హాసన్ లాంటి కూడా అక్కడ తప్పట్లేదు, ఇతను ఎక్కడ ఇంతవరకు పబ్లిక్ డొమైన్లోకి రాలేదు కదా, ఏదో ఒక పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనంటే మొత్తం ఫ్రీ ప్రెస్తో అంతన్న, అది కూడా లేదు అక్కడ. సో కాబట్టి ఎక్కువ మాట్లాడకండి, సైలెంట్గా ఉండడం అదే మీకు మంచిది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీరు సైలెంట్గా ఉండడమే మీ నాయకుడికి మంచిది. ఓహో, నేను రివ్యూస్ ఇవ్వడం నా ఇష్టం కాబట్టి నా మీద జోకులు వేయడం ఎవడిష్టమో అంటున్నారు, అదేనా మీకు
మీ లాజిక్ నా మీద జోకులు వేయడం ఎవడిష్టమైనా ఓకే ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ కాకపోతే మై అబ్జెక్షన్ ఎసెన్షియల్లీ ఈజ్ అబౌట్ బాడీ షేమింగ్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ నాకు ఏ కించిత్ మాత్రంగా కూడా నా బాడీ ఇలా ఉంది అని ఫీలింగ్ లేదు ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ మై స్టమక్ బట్టతల నా బట్ట నాకు నిజంగా చాలా గర్వకారణం కాబట్టి నాకు సమస్య లేదు అట్టుతో కానీ అలా అనేవాడు వాడి సంస్కారాన్ని ప్రశ్నిస్తున్నాను అంతే ఇంకేం లేదు లక్ష్మీపతి మాచర్ల నాయనా దేశాన్ని దేశంగా ప్రేమించమంటున్నావు బాబు దేశాన్ని అమ్మలాగానో అక్కలాగానో చెల్లిలాగానో తండ్రిలాగానో ప్రేమించనక్కర్లేదు దేశాన్ని దేశంగా ప్రేమించండి అని చెప్తున్నాను నేను దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఓకే ట్రై టు అండర్స్టాండ్ దట్ ధనంజయ రెడ్డి హిందూయిజం గురించి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి ఎందుకు నేను హిందూనే ఎందుకు ఆలోచించాలి అసలు యా శ్రీహరి గారు ట్రూ అండి బుల్లితెర ప్రసారాలు కూడా సెన్సార్లో నిజంగా సెన్సార్ నిబంధనల ప్రకారం వికలాంగుల్ని వీళ్ళని అపహాస్యం పాలు చేయడం హాస్యం వాటి ఉపయోగించుకోవడం అనేది ఈజ్ నాట్ పర్మిసబుల్ ఇన్ సెన్సార్స్ టెలివిజన్లో యథేచ్ఛగా వీళ్ళు ఏమైనా చేస్తున్నారు కానీ బట్ యా సెన్సార్ చేయడం మొదలెడితే టెలివిజన్ని ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫీసర్స్ ఆర్ రిక్వైర్డ్ అండి ఇట్స్ ఎ హ్యూజ్ కంటెంట్ కదండి ఇన్ని లాంగ్వేజెస్ ఇన్ని టెలివిజన్ ఛానల్స్ వీటిలో ఎలా చేయడం అనేది ఆబ్వియస్లీ ఆలోచించాల్సిన విషయమే సుధాకర్ గారు అవునండి ఆడవాళ్ళని కించపరచడం అది జబర్దస్త్ షోలో ఒక విచిత్రం ఏంటంటే అది మగవాళ్ళే ఆడవాళ్ళ డ్రెస్సులు వేసుకుని ఇష్టం వచ్చినట్లు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా చూడడానికి చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు వాట్ ఎవర్ ది ఫ్యూ ఎపిసోడ్స్ దట్ హావ్ సీన్ ఎవరు కొట్టే శ్రీహరి సంస్కారం లేనివాడు సంస్కారం గురించి నీవేంటి మాట్లాడేది నాకు సంస్కారం లేదా నాకు సంస్కారం లేకపోతే నేను ఇక్కడ వాడే భాష కానీ నేను ప్రవర్తించే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి నా సంస్కారం గురించి మాట్లాడే ముందు మీ సంస్కారం ఏంటో మీ ప్రశ్నలోనే తెలిసింది థ్యాంక్ యూ ఏ రాజేంద్ర కొమ్మినీడి ఆఫ్టర్ ఆల్ బాడీ స్ట్రక్చర్ గురించి స్కిట్లో డైలాగ్ పెడితే బాధపడిపోతున్నాం మరి కోట్ల అభిమానించి వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏంటా నాకు అది అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయాల్లో ఉన్నాడా లేదా ప్రశ్నించడానికి వచ్చాడా లేదా ఎవరిని ప్రశ్నించాడు ఎందుకు ప్రశ్నించాడు అసలు ప్రశ్నించాడా లేదా అతని ప్రశ్నల్లో అర్థం ఉందా లేదా అని అడిగితే అవమానించేయడమా అవమానించడం అంటే ఏంటి నా ఉద్దేశం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాను పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ అపీరెన్స్ గురించి మాట్లాడానా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడానా లేదు కదా రాజకీయం గురించే మాట్లాడుతున్నాను అతని సినిమాల గురించే మాట్లాడుతున్నాను మరి ఏంటి మీ బాధ అవమానించారు అని ఏంటి అవమానించడం అంటే బుద్ధి ఉందా మీకు బుద్ధి లేదని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది కాస్త బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి ప్లీజ్ ఓకే దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ హైపర్ ఆది అండ్ హిస్ కామెడీ ఈ బాడీ షేమింగ్ అనేది తగ్గిస్తే బెటర్ if you want to continue please go ahead continue enjoy your show kaakapothe because it was brought on to my notice and you also commented on my body ee video ganaku meeku nachinatlayite like cheyandi share cheyandi subscribe cheskondi thank you